ముందుగా అమరావతి రైతులందరికీ కూడా మా రాజమండ్రి విచ్చేసినందుకు స్వాగతం సుస్వాగతం. రాజమండ్రిలో ప్రస్తుతం రైతుల మహాపాదయాత్ర జరుగుతుంది, అమరావతి రైతుల మహాపాదయాత్ర. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అడుగడుక్కి బిఆర్ నాయుడు టీవీ5 చైర్మన్ ఫ్లెక్స్లు ఎందుకు పెట్టారు? ఈయన రైతని పెట్టారా, లేదా ఈయన భూములు ఇచ్చాడని పెట్టారా, దేనికి పెట్టారో నాకైతే అర్థమవుతలేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా బిఆర్ నాయుడు ఫ్లెక్స్లు, బిఆర్ నాయుడుకి స్వాగతం. బిఆర్ నాయుడుకి రైతుల పాదయాత్ర అసలు ఏంటి సంబంధం? ఏం సంబంధం ఉందని ఫ్లెక్స్లు పెట్టారు? ఒక్కడ రైతు లేడు. ఇక్కడ చూడండి, జై అమరావతి, జై జై అమరావతి మంచిది. రైతేడి, రైతు ఫోటో ఏది అసలు కనిపిస్తుంది కదా? ఒక్క రైతు ఉన్నాడు ఈ ఫ్లెక్స్లో. ఇప్పుడు చిరంజీవి సినిమా ఓపెనింగ్ అంటే చిరంజీవి ఫోటో ఉండాలి, పవన్ కళ్యాణ్ సినిమా ఓపెనింగ్ అంటే పవన్ కళ్యాణ్ ఫోటో ఉండాలి, రైతుల పాదయాత్ర అంటే రైతుల ఫోటోలు ఉండాలి. ఒక్కడ కూడా రైతు ఫోటో వేయించలేదు. మరి దేనికి చేస్తున్నారు ఈ యాత్ర అనేది మాత్రం ఆ భగవంతుడికి ఇలాగే తెలియాలి. చూపిస్తాను మీకు. ఇంకా ఇది మనకు కనిపిస్తుంది కదా, అమరావతి రైతుల మహాపాదయాత్ర. పరిటాల శ్రీరాము, జిఎం హరీష్, టీవీ5 చైర్మన్, గోరంట్ల బుచ్చే చౌదరి, వంగవీటి రాధాకృష్ణ. రైతు లేరురా బాబు, అసలు రైతు లేరే. రైతనే ఓడేడి మీ పాదయాత్ర ఫ్లెక్సీల్లో. ఎవడి కోసం వేయించారు మీరు ఇది? ఎవడి గొప్ప కోసం వేస్తున్నారు? అమరావతి రైతుల మహాపాదయాత్రకు సంఘీభావం తెలియజేయడానికి విచ్చేసిన వారి స్వాగతం, సుస్వాగతం. రైతు ఎక్కడా ఇస్ మై క్వశ్చన్. అమరావతి నుండి అరసవలకు విచ్చేసిన రైతుకు సంఘీభావం, వెరీ గుడ్. బుచ్చే చౌదరి గారి ఫోటో. మరి ఈయన రాజమండ్రి ఫస్ట్ టైం వచ్చాడు కదా, అందుకే ఈయన ఫోటో వేశారు. రాజమండ్రి బుచ్చే చౌదరి గారికి తెలిసేటి ఇదే రావడం ఫస్ట్ టైం. రైతులతో పనే ఉంది మాకు ఇక్కడ. ఇక్కడ చూడండి దారంతా బిఆర్ నాయుడు, పరిటాల శ్రీరాము. రైతులేర్రా, నా బాధ ఏమీ కాదు. రైతులేరి, రైతుల పాదయాత్రలో రైతులేరి. రైతుల పాదయాత్ర కనీసం రైతులు ఉండాలి, కనీసం వాళ్ళు దీక్ష నడిచిన ఫోటోలు ఉండాలి కదా. అమరావతి నుండి దేవుడి బొమ్మ పట్టుకుని నడుతున్నారు, పోనీ ఆ వెంకటేశ్వర రథం పట్టుకుని వెళ్తున్నారు కదా అరసవల దాకా, అదన్నా పెట్టచ్చు కదా అట్లీస్ట్. ఏమీ లేవు అంత మేమే. ఇదిగోండి మహాపాదయాత్ర, బిఆర్ నాయుడు టీవీ5 చైర్మన్. దీనికి వచ్చాడండి ఈయన. మరి పెద్ద రైతు కదా ఊర్లో అందరికన్నా. అనాథ ఫ్లెక్స్, ఇది ఇంకా దారుణం అనమాట. ఇప్పుడు రైతులు పాదయాత్రకు వస్తున్నారు, వాళ్ళ పనులు చేసుకుని ఇవ్వచ్చు కదా. ఇప్పుడు గతంలో చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నాడు చంద్రబాబు ఫ్లెక్స్లు, జగన్ పాదయాత్ర చేస్తున్నాడు జగన్ ఫ్లెక్స్లు సాధారణంగా కనిపించాయి, వాళ్ళు వెళ్ళిపోయాక తీసేవారు. వాళ్ళకి వ్యతిరేకంగా ఏంటిది చూడండి, ఇది ప్రజాధనంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలా, ప్రజాధనంతో అమరావతి అభివృద్ధి కావాలా? రే బాబు మీకు ఎవడు చెప్పాడో తెలియదు కానీ, ఇప్పుడు హైదరాబాద్ని డెవలప్ చేస్తే హైదరాబాద్ ఆదాయం తెలంగాణ అంతా వాడుకోవచ్చురా. అమరావతి నిజంగా అభివృద్ధి చేశారనుకో, అమరావతి మీద వచ్చిన ఆదాయం అమరావతికే ఖర్చు పెట్టాలని ఎక్కడ రూల్ లేదు. ఆంధ్రప్రదేశ్ మీద ఆదాయం ఎక్కువ వచ్చింది అనుకోండి, ఆంధ్రప్రదేశ్ మాత్రమే వాడరాదు, భారతదేశం మొత్తం వాడుతుంది గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టించుకొని. లాజిక్కి తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో తెలియదు కానీ, కనీసం ఎవడేయించాడో కూడా తెలియని ఒక అనామక ఫ్లెక్స్ అనమాట ఇది, ఒక అనాథ ఫ్లెక్స్. రాజమండ్రి ఏ వ్యాపార రోడ్ సెంటర్ ఇది. సో రాజమండ్రిలో ఇది ఫ్లెక్సుల రాజకీయం నడుతుంది ప్రజెంట్. ఒక్కడంటే ఒక్కడ కూడా బాధ్యత లేదు. ఒకటి రైతుని తిట్టేవాడు, ఇంకొకటి రైతుకి స్వాగతం పెట్టేవాడు, ఇద్దరు ఫ్లెక్స్లో రైతులు లేరు. అమరావతి రైతులందరికీ మీరు ఒక కార్యక్రమం మీద ఒక కార్యదీక్ష పోనుకుని ప్రజలందరికీ తెలియజేయాలనుకుంటున్నారు. భగవంతుని పట్టుకొని అరసవల్లి వరకు పాదయాత్ర చేస్తున్నారు. అయ్యా మీ పాదయాత్ర మీరు చేసుకోవడానికి ఎన్నో ఆటంకాలు కల్పిస్తుంది ప్రభుత్వం, మీరు చేసే ఆరోపణలో చాలా మట్టుకు నిజం ఉన్నప్పటికీ కూడా మీకు సపోర్ట్ చేసే వాళ్ళకి మీ పట్ల నిజమైన సానుభూతి ఎక్కడుంది? ఇప్పుడు రాజమండ్రిలో కట్టిన ఫ్లెక్స్లన్నీ మీరు చూడండి, ఒక్క ఫ్లెక్స్ మీద కూడా ఒక్క రైతు బొమ్మ కానీ రైతుల పాదయాత్ర బొమ్మ కానీ ఉండదు. అన్నీ రాజకీయ నాయకుల ఫోటోలు, రాజమండ్రికి ఫస్ట్ టైం వచ్చిన నాయకుల ఫోటోలు, రాజమండ్రిలో ఎప్పుడు పట్టో ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, రాజకీయ పదవులు అనిపిస్తున్న వాళ్ళు అందరూ కూడా మళ్ళీ వాళ్ళని వాళ్ళు ఒకసారి పబ్లిసిటీ చేసుకోవడానికి ఈ కార్యక్రమం వినియోగించుకున్నట్టు కనపడింది తప్ప, నిజంగా రైతుకు సానుభూతి చూపించినట్టయితే నాకు ఈ కార్యక్రమం కనపడలేదు. నిర్మొహమాటంగా నా ఒపీనియన్ మీ ముందు ఉంచుతున్నాను. ఎవరు అవునన్నా కాదన్నా ఇది రైతుల పాదయాత్ర జరగాల్సిన విధానం కానే కాదు. సరే ఏది ఏమైనప్పటికీ కూడా మీ కార్యక్రమంలో మీరు విజయం సాధించాలని కోరుకుంటూ, అడుగడుగునా ఇంకా ఇటువంటి ఆటంకాలు ఉంటే, స్వార్థపూరితమైన రాజకీయాలు ఉంటే, అసలు మీకు ఈ కర్మ పట్టడానికి కారణమే రాజకీయ నాయకులు అన్న విషయం మీరు గ్రహిస్తే, ఏ రాజకీయ నాయకుడిని మీ చెంతకు రానివ్వకుండా రోడ్ల మీద నడుచుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మార్పు వచ్చేది. ఒక పార్టీ దీన్ని క్యాష్ చేసుకోవడానికి చూడడమో, లేదంటే ఒక రాజకీయ నాయకులు దీన్ని క్యాష్ చేసుకోవడానికి చూడడమో ఖచ్చితంగా మీకు ఏ రోజుకన్నా మైనస్ అవుతుంది తప్ప ప్లస్ అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జైంట్ మీడియా ఏపీ అండ్ తెలంగాణ.